हेलो नमस्ते ना तेलुगु बंधुवुलकु स्वागतम मीरु चूस्तुन्नारु दुबाय माल्लोनि वाटरफॉल నన్ను ఇంతలా ఆదరిస్తున్నటువంటి నా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం దుబాయ్ మాల్లోని వాటర్ఫాల్ గురించి తెలుసుకుందాము. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా స్నేహితులు నా శ్రేయభిలాషులు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి, ఎందుకంటే మన వీడియో చాలామందికి చేరే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. లెట్ స్టార్ట్ వీడియో. చూడండి, ఇది దుబాయ్ మాల్లోని వాటర్ఫాల్ అన్నమాట. కృత్రిమంగా సృష్టించారు మాల్. అంటే ఇది 3 ఫ్లోర్లు ఉంటుందని ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియోలోనే చూసుకున్నాము. దాంట్లో ఇది మొత్తం 3 ఫ్లోర్లు హైట్ ఉంటుంది. ఇది ఒక వాటర్ఫాల్ చూడండి. ఇక్కడ మళ్ళీ అక్కడక్కడ పిల్లలు తిరగడానికి ఒక రైలు కూడా పెట్టారు. ఇది మొత్తం తిప్పుతూ ఉంటుంది అన్నమాట. డబ్బులు మనం 20 దినమ్స్ అట్లా 200-300 కట్టేస్తే పిల్లల్ని హ్యాపీగా తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఇది వాటర్ఫాల్ చూడండి, 3 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది. మళ్ళీ మనుషులు కిందికి స్విమ్ చేసేదానికి దుంకేటట్లు కొన్ని బొమ్మలు పెట్టున్నారు అక్కడ. చాలా బాగుంటుంది. ఇది మిడిల్లో ఉంటుంది, ఒక కార్నర్కి ఉంటుంది అన్నమాట ఈ వాటర్ఫాల్ అనేది దుబాయ్ మాల్లో. ఇది చాలా బాగుంటుంది, చాలామంది ఇక్కడ చూడడానికి వస్తారు. ఇక్కడ లవ్ సింబల్లో ఒకటి ఫోటో మనం సెల్ఫీ పాయింట్ కూడా ఉంటుంది. చాలా రద్దీగా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి కింద పడకుండా చాలా సేఫ్టీస్ ఉంటాయి, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది మాత్రం దుబాయ్ మాల్కి ఒక అట్రాక్షన్, ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్ అనుకోవాలి. చూడండి ఎంత బాగుందో, నీళ్ళు 24 అవర్స్ వస్తూనే ఉంటాయి. ఇది మొత్తం సిమెంట్ కాంక్రీట్తోనే కట్టినారు చూడండి, మొత్తం ఆర్టిఫిషియలే. ఎంత బాగా క్రియేట్ చేశారు చూడండి. అందుకే ఈ దుబాయ్ మాల్ చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి కొన్ని లక్షల మంది వస్తుంటారు అన్నమాట. ఒక సంవత్సరానికి కొన్ని లక్షల మంది సందర్శిస్తారు ఈ దుబాయ్ మాల్ని. ఇది ఆసియాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ అన్నమాట దుబాయ్ మాల్ అనేది. దీని పక్కనే బుర్జ్ ఖలీఫా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కనే సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. ఫ్యామిలీస్ అందరూ జ్ఞాపకంగా అక్కడ పోయి సెల్ఫీ కూడా తీసుకుంటారు. నేను కూడా ఒక సెల్ఫీ దిగిన ఆ ఫోటో కూడా ఇక్కడ జత చేస్తాను. చూడండి మొత్తం 3 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది. మనం పైన ఎక్కి చూడాలంటే 3rd ఫ్లోర్కి ఎక్కి చూస్తే టాప్ యాంగిల్ కనిపిస్తుంది. ఇది నేను మళ్ళీ కిందికి వచ్చి 1st ఫ్లోర్కి వచ్చి తీసాను వీడియో. చూడండి కింద నుంచి పైకి అట్లా మనుషులు పైనుంచి దుంకుతా అన్నట్లు, అంటే స్విమ్కి రెడీగా ఉన్నట్లు మనకు అక్కడ పెట్టారనమాట. అది ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చూడడానికి. దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది. ఇది ఆ నీళ్ళు శబ్దం కానీ చాలా చాలా బాగుంటుంది. అందుకే ఎవరు వచ్చినా కూడా దీన్ని ఎవ్వరు మిస్ అవ్వరు అన్నమాట. అంత బాగుంటుంది ఇది చూడడానికి. దుబాయ్ మాల్లో ఒక కార్నర్లో ఉంటుంది ఇది. 3 ఫ్లోర్ల హైట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా, మొత్తం ఆర్టిఫిషియల్ ఇక్కడ, ఏది నేచురల్ లేదు. ఎంత బాగుంటుంది అంటే ఇది పిల్లలు తీసుకొస్తే కన్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వచ్చినా కూడా మంచిగా ఉంటుంది ఈ ప్లేస్ దుబాయ్ మాల్. కాబట్టి దుబాయ్కి ఎవరైనా వస్తే కన్నా ఖచ్చితంగా ఈ ప్లేస్ని చూడండి, సందర్శించండి. టోటల్ దుబాయ్ మాల్ తిరగడానికి మనకు 2 రోజులు పడుతుంది, 2-3 రోజులు పడుతుంది. అంత పెద్దదనమాట ఇది. ఏషియాలోనే మన ప్రపంచంలోనే 1 అంత పెద్ద దుబాయ్ మాల్ ఇంకెక్కడా లేదనమాట ప్రపంచంలో. దుబాయ్లో ఏదైనా పెద్ద పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే ప్రపంచ టూరిజం డెస్టినేషన్ చేసేసినారు అన్నమాట. ఇప్పుడు దుబాయ్ ఎక్కడ వెళ్ళాలరా టూరిస్ట్ స్పాట్ అంటే దుబాయ్ అనేటట్లు చేశారు. పక్కనే రెస్టారెంటు చూడండి ఎంత బాగుందో. అది పక్కన రెస్టారెంట్, పక్కన సెల్ఫీ పాయింట్ ఉంది. ఇక్కడ నేను దిగిన ఫోటోలు అన్నమాట ఇవి. జై హింద్. మరిన్ని దుబాయ్ వీడియోలతో కలుసుకుంటాం. ఇట్లు మీ అన్నయ్య.